హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. గ్రేజరు కొత్తది బిగించాము, కానీ ఆన్ అవట్లా. కారణం ఏందని చూస్తే ఇక్కడ స్విచ్ వేసాము, గమనించారా? కానీ ఆన్ అవట్లా కొత్త గ్రేజరే. మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అనే విషయాన్ని మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియోని చూస్తూ ఉండండి. మనం కొత్త గ్రేజర్ కనుక బిగించిన తర్వాత ఆన్ అవ్వకపోతే పవర్ సప్లై అయితే సాకెట్లో వస్తుంది, గ్రేజర్కి ఆన్ అవట్లా. ఇక్కడ పవర్ సప్లై బాగుంది సాకెట్లో, మరి ఎందుకు ఆన్ అవట్లా? ఓపెన్ ద గ్రేజర్. ముందు అక్కడ వాల్ కట్టేసుకొని లైనల కనెక్షన్ లోడ్ తీసి ఆ డప్పు కూడా తీస్తే అసలు పవర్ ఎందుకు రావట్లా? ఏదైనా ట్రిప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ ట్రిప్ స్విచ్ లోన్ ఇచ్చాడు కంపెనీ అతను, అది అలా ఇవ్వకూడదు, బయట ఇస్తే మనమైనా ప్రెస్ చేసు. కానీ ఇప్పుడు అది లోన్ ఉంది, దాన్ని ఓడదీసి ట్రిప్ స్విచ్ ప్రెస్ చేయడం ద్వారా ఆన్ అయితే రిజల్ట్ చూద్దాం, లేదంటే కస్టమర్ కేర్కి కాల్ చేయాలి. ముందు మన ప్రయత్నం చేద్దాం. అయితే అందులో ఉన్న వాటర్ అంతా ముందు వదిలేసి జరిగింది, చూద్దాం. వాటర్ వదిలేసిన తర్వాత అవతల లైనల కనెక్షన్ కూడా ఓడదీసి లైనల్ కనెక్షన్ ఓడదీసి ఆ టప్పని ఓడదీయటం చూపి ఎలా ఓడదీయాలో. ముందుగా ఆ నాన్ రిటర్న్ వాళ్ళు కూడా ఓడదీసేసి డప్పు తీయాలంటే నాన్ రిటర్న్ వాళ్ళు కూడా తీయాలి. అందులో ఉన్న వాటర్ అంతా పోతే ఆ డప్పు ఓడదీసుకొని కంప్లైంట్ ఏంటనేది చూద్దాం. ఆ డప్పని ఏ విధంగా తీయాలనేది ఆ రెగ్యులేటర్ పార్ట్ ఉన్నట్టు ఉంటుంది, దాన్ని లేకపోతే స్కూటర్ పెట్టి వచ్చేసింది. ముందుగా దీన్ని తీసాం మనం. తీసిన తర్వాత వెనక రెండు స్క్రూలు ఉంటాయి చూడు, అవి ఓడదీస్తే వచ్చేసింది. వెనక మన రెండు స్క్రూలు తీస్తే డప్పు వచ్చింది. తర్వాత చూద్దాం కంప్లైంట్ ఏందనేది. మరి చిన్న చిన్న కంప్లైంట్లు అన్నా చేయగలిగితేనే మరి గ్రేజర్ బిగ్ ఇచ్చినప్పుడు మన తరఫున ఏమి ఇబ్బంది లేకుండా ఉంటే అవసరమైతే కస్టమర్ కేర్కి కాల్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? తీసావు డబ్బా? ఓకే. పుష్ బటన్ ఉందా? ఓకేవా? ఆ పుష్ బటన్ ఒకసారి చూపి, మీ వీడియో దగ్గర తీసుకెళ్ళి రన్నింగ్ అవుతుంది, ఇట్లా పట్టుకొని పుష్ బటన్ చూపి. ఆ పుష్ బటన్ అని చెప్పు, పుష్ బటన్ ఉన్నది, పుష్ బటన్ చూపించావా? దీన్ని ప్రెస్ చేయాలి. ఓకే, ఇది చూపించావా? చూపించాను. ఇప్పుడు మన భిక్షారావు మీకు చూపించాడు పుష్ బటన్. అయితే ఇప్పుడు ఆన్ చేసి చూస్తాను, ఎడంగా ఉండు భిక్షారావు. అది పుష్ బటన్ నొక్కాం ఫ్రెండ్స్, చూసావరా లైట్లు వెలుగుతున్నాయి, కనపడుతుంది కనపడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి గ్రేజరు ఆ పుష్ బటన్ నొక్కటం వల్ల రన్నింగ్లోకి వచ్చింది. అయితే మనం వాటర్ కలెక్షన్ కూడా ఇప్పుడు మొత్తం డబ్బులు వేసేసి మళ్ళీ ఫైనల్ ఆన్ చేద్దాము. ఇప్పుడు డబ్బులు బిగించేసే భిక్షారావు. ఇప్పుడు మన భిక్షారావు డబ్బులు బిగిస్తున్నాడు. ఆ డబ్బులు బిగించేసి చక్కగా ఒక రెండు స్క్రూలు ఉంటాయి, ఒక గ్రిప్ ఉంటుంది, గట్టిగా లాగితే వచ్చేసింది. ఇప్పుడు మొత్తం బిగించి కలెక్షన్లు అన్నీ ఇచ్చేసి మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను. అదే కంప్లైంట్ అయితే ప్రతి వాళ్ళు ఈ విధంగానే ఫాలో అయ్యి గ్రేజర్ కంప్లైంట్లు అలా ట్రిప్ అయినప్పుడు సరి చేసుకోవచ్చు. కొత్త గ్రేజర్లు అనేవి అలా ఎందుకు ట్రిప్ అవుతాయి అనేది మరి దాని గురించి మనం ఇంకా ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మనం రెండోది, ఆల్రెడీ ఒకటి మనం చూసాము, ఇది రెండోది చూస్తున్నాం. ఇప్పుడు కొత్త గ్రేజర్లు అనేది అలా ట్రిప్ అవ్వకూడదు. అయితే అసలు ఎందుకు అవుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం కూడా రానున్న రోజుల్లో చేద్దాం. అయితే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక రెగ్యులర్గా ఫాలో అయితే అనే విషయాన్ని మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ సంబంధించి కంప్లీట్ వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాయి, ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఒకసారి బిగించేసి ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఓకేనా? అయితే ఈ ఇంకా డ్రిల్ కూడా పెట్టేసి క్లిప్ దాన్ని. అది మన లెగ్ లీటర్ గ్రిప్ టైప్ వరకు నొక్కటమే, దానికి స్క్రూ ఉండదు. చూసి హైలైట్ పెట్టేసి హైలైట్ పెట్టావా? అన్ని కనెక్షన్లు కలిపేసి ఆన్ చేసి చూపిద్దాం. కాసేపు ఆన్ చేస్తే కంప్లైంట్ అదే కాదా అనేది మనకి క్లియరెన్స్ వచ్చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, బిగించిన తర్వాత నీళ్లు పెట్టడం జరిగింది ట్యాంకులోకి. అయితే ట్యాంకులోకి నీళ్లు పెట్టాక కూడా ఎమ్మటే రావట్లా, అంటే కొద్దిగా టైం పడింది. హెయిర్ ఉంటుంది కదా ఖాళీ ట్యాంక్కి, కంగారు పడమాకండి. ఎప్పుడైనా కొత్త గదులు బిగిస్తే ఎమ్మటే నీళ్లు రావు, ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే నిండిన తర్వాత చక్కగా మీ కిందకు వస్తే అదే విధంగా అనేది కొద్దిగా ఆగి మళ్ళీ చూపిస్తాను. అదిగో ఫ్రెండ్స్, పంపు స్టార్ట్ అయింది చూసారా? ట్యాంకులో నీళ్లు పెట్టాము, ఎయిర్ మొత్తం పోయింది, పంపులో ఎయిర్ మొత్తం పోయి వచ్చేస్తుంది. చూసారా ఫోర్స్గా వస్తున్నాయి, బ్రహ్మాండంగా వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇది కట్ చేసి మనం, ఇప్పుడు దాకా ఎయిర్ పెట్టి రాలేదు,
ట్యాంక్లో చక్క నీళ్ళని వచ్చేసింది. ఎయిర్ పెట్టింది మనకి ఎప్పుడన్నా మీకు ఆ పైన బట్టన్ వదలడం అదట్లేపు చూపి ఆ పక్కన అదిలో ఒకటే ఓకే ఓకే అదట్లంటే ఎయిర్ మొత్తం పోయిద్ది ఇబ్బంది లేదు. పద్దాకలు పనే ఉండదులేదు అంత. ఇప్పుడు స్విచ్ వేసి చూద్దాం. వేసాం స్విచ్ చక్కగా వెలిగింది లైట్లు. వా ఇప్పుడు చూద్దాం అది కనుక మళ్ళీ ట్రిప్ అవ్వకుండా ఉంటే సక్సెస్ అయిపోయినట్టే. గ్రేజర్ కూడా హీట్ అవుద్ది. హీటింగ్ ఎలా ఉందో మళ్ళీ చూద్దాం. అయితే ఫ్రెండ్స్ సక్సెస్ సాధించాం మనం రిపేర్ని. అయితే హాట్ అయిందో లేదు చూద్దాం. అయితే మనం ఆన్ చేసి కనీసం 10 నిమిషాలు అవుతుంది కదా. ఓకే అయితే ఆ 10 నిమిషాలు మీకు వీడియో చూపించలేదులే ఇసుకని. ఓకే హీట్ వచ్చినాయి. ఓకే హీట్ అవుతున్నాయి. సక్సెస్ అయింది. అంతే ఫ్రెండ్స్ ఎవరైనా కానీ గ్రేజర్ రిపేర్ వచ్చినప్పుడు ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే దిగేసే పిక్చారా అయిపోయింది ఈ వీడియో సక్సెస్. ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను.